తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వీరాజు మామిడి వద్ద వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు అనపర్తిలో స్వామివారికి ఉదయం నుండి గణపతి హోమం, పుణ్యవచనం, స్వామివారికి పాలు, తేనె, నెయ్యి, పంచామృతాలతో కూడిన అభిషేకం, అర్చనలు చేయడం జరిగింది. ఆలయ అర్చకులు చందుశర్మ మాట్లాడుతూ, సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని, కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం నుండి పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం మొదలగు అభీష్టాలు జరుగుతాయని, భక్తులు అందరూ పాల్గొనాలని ఆయన తెలియజేశారు. కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. వీర్రాజు మామిడి, అనపత్తి గ్రామం. వీర్రాజు మామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు మహావైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ స్వామివారి గ్రామోత్సవం పూర్తయిన తర్వాత ఈ రోజున ఆదివారం షష్ఠీతిథి ఆరుద్రా నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి కూడా కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ముందుగా విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, స్వామివారికి ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పలరసాలు, గంధం, విభూతి, వట్టివేళ్ళు, సెంటు, పన్నీరు, సుగంధ ద్రవ్యాలతోటి అనగా 11 ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం. అది పూర్తయిన తర్వాత స్వామివారికి విశేష అలంకరణ, నక్షత్ర హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, నవగ్రహ హోమంతో ఉదయకాల కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం 6 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవంలో భాగంగా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని, అదేవిధంగా పూజా కార్యక్రమాలని విశేషంగా చేసుకుంటూ ఉన్నారు. తద్వారా భక్తుల యొక్క మనోభీష్టాన్ని కూడా తప్పక నెరవేరుతాయని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పి ఆశిస్తూ, వీర్రాజమావిడి, అనపర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. మీ పేరండి? ఆలయ అర్చకులు చందుశర్మ.